నో ఎక్స్పెక్టేషన్స్ నో డిజైర్స్. కాంక్ష అంటే కాంక్ష అంటే అంటే కోరిక, నువ్వు కోరికలు ఏమి లేవు. నువ్వు ఏమన్నా కోరుకుంటున్నావా? నాకు ప్రశాంతమైన మనసు కావాలి, లేదంటే నాకు జ్ఞానం కావాలి, నాకు మోక్షం కావాలి, ఎలాంటి కోరికలు అసలు నాకు డబ్బులు కావాలి లేదా ఇంకోటి కావాలి అనేటువంటి కోరికలు ఏమీ లేవు. అలాంటివి ఏమీ లేకుండా కూర్చోరా, కూర్చుని ఓన్లీ ప్రశాంతమైన మనసుతోటి భగవంతుని మీద మనసు పెట్టు. ఎంతసేపు? మనకి 24 గంటలు ఉన్నాయి. ఆ 24 గంటల్లో కొన్ని నిమిషాలు అలా ప్రయత్నం చేసి ఆ కొన్ని నిమిషాలని కొన్ని గంటలు చేయండి. గంటలు చేసి అనన్య చింత ఎంతో మాం ఏ జనా పర్యపాసతే, అంటే అన్యచింతన ఎటువంటిది ఏ క్షణంలోనూ కూడా మనసు బయటికి పోకుండా ఉంచగలిగేటువంటి స్థితి. అంటే 24 గంటల్లో కూడా నువ్వు ఏ పని చేసినప్పటికీ మనసు భగవంతుని మీద ఉంటుందా, మనసు నిలబడి ఉంటుందా, మనసు అదే స్థితిలో నువ్వు ఉంచగలుగుతున్నావా, అది దాన్నే సమత్వం యోగ ఉచ్యతే. అందుకని మన టీచింగ్ కావాల్సిన టెక్నిక్స్లో ముఖ్యమైన వెరీ మొదటి ఫస్ట్ స్టెప్ టెక్నిక్ ఏంటంటే ఎఫెక్టివ్ టీచింగ్కి ఫోకస్డ్ మైండ్. ఆ ఫోకస్డ్ మైండ్ ఉంచడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే, ఎంత సాధన చేస్తే అంత ముందుకు తీసుకెళ్ళగలుగుతావు. రోజు రోజుకి ఎఫెక్టివ్నెస్ కలగా, దీన్నే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అంటారు. ఈవేళ నిన్నటి కంటే బెటర్ పర్సన్ కావడానికి ప్రయత్నించు, రేపు నువ్వు ఇంతకంటే కూడా గొప్ప పర్సన్ కావాలి. అంతే తప్ప డిటోరేట్ అయిపోవడం, హెల్త్ వైజు బాగుపడా, హ్యాపీనెస్ వైజు బాగుపడా, అలాగే నీలో అంటే హార్మోని పీస్ కూడా పెరగాలి. ఆ దీంతో ఏంటంటే సహనం, ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ సహనం పెరుగుతుంది. అంటే ఆ పేషెన్స్ అనేటువంటిది, ఎంత పేషెన్స్ వస్తుందంటే మనం ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ తట్టుకునేటువంటి పేషెన్స్ మనకి దాగుతుంది. ఎందువల్ల ఎంత వాలటైల్గా ఉన్న మైండ్నే నువ్వు పేషెంట్గా అబ్జర్వ్ చేయగలుగుతున్నావు అంటే నువ్వు ఏదైనా చేయగలవు, జీవితంలో ఏదైనా చేయగలవు. సో అలాంటి స్థితిని మనం తెచ్చుకోవాలన్నమాట ఇక్కడ. సో దానికోసం మనం ఈ ఫస్ట్ టెక్నిక్లో ఎఫెక్టివ్ టీచింగ్ కోసం మైండ్కి, అందుకనే స్వామి వివేకానంద ఒకటే చెప్పారు, టీచ్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ టీచ్ యువర్ సెల్ఫ్ అండ్ టీచ్ ఎవ్రీవన్ ద రియల్ నేచర్ ఆఫ్ సోల్. ఆ రియల్ నేచర్ అంటే మన అసలు నీ రియల్ నేచర్ ఏంటి? నువ్వు ఇదంతా నువ్వు కంగారు పడిపోతున్నావు కదా, నీ మనసు కంగారు పడిపోతుంది కదా, ఎందుకు కంగారు పడుతుంది? అది నీ రియల్ నేచర్ కాదు కదా. అందుకని నీ మనసుకి టీచ్ చెయ్యి, దాన్నే మానస బోధ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మానస బోధ అంటే మనసుకి ఎప్పుడు బోధన చేస్తూ ఉండు. మనం బోధన అంటే ఒక టీచింగ్ అనుకున్నాం కదా, ఆ టీచింగ్ నువ్వు దేనికి చేయాలి? మనసుకి చేయి ఫస్ట్. టీచ్ యువర్ సెల్ఫ్, ఈ మైండ్కి టీచ్ చేస్తూ ఉండు. ఏమని? అనిత్యము, ఇదంతా ఉండేది కాదు కదే మనసా, నువ్వు సరైన దాని మీద పెట్టుకో, నీ తీసుకెళ్ళి అని చెప్పి నీ మనసుకి బోధించుకో. ఇవన్నీ ఉండేవి కాదు, ఇవన్నీ కేవలం తాత్కాలికము, వీటితోటి వీటి ప్రాపలాడుకు అని చెప్పేసి మనసుకు బోధిస్తాం. మనసుకి ఎప్పుడైతే ఈ బోధ చేసావో అప్పుడు టీచర్కి అనేటువంటి సైడ్ బిజినెస్ ఉండవు. వేరే వాటి గురించి ఆలోచించడు టీచర్ ఎప్పుడు ఏమాలోచిస్తాడు? పిల్లవాడి భవిష్యత్తు ఎప్పుడు కూడా అదే తపనతో ఉంటాడు. ఎందుకంటే ఈ మెటీరియల్ వరల్డ్లో చిక్కుపోయి ఎప్పుడైతే మనిషి కొట్లాడుతూ ఉన్నాడో, ముఖ్యంగా టీచర్ ఇలా కొట్లాడుతూ ఉంటే ఈ యొక్క ప్రాబ్లమ్స్ తోటి, రకరకాలైనటువంటి ఇష్యూస్ తోటి ఎప్పుడు ఇదే ఆలోచనలు, మళ్ళీ నా ఫ్యామిలీ, తర్వాత పర్సనల్గా డబ్బులు సంపాదించుకోవాలి, ఇవన్నీ రకరకాలైనటువంటి ఆలోచనలు మనసులో వచ్చేస్తూ ఉన్నాయి. అయ్యో నాకు జీతం సరిపోవట్లేదు అనుకుంటాడు పక్క, ఏ ఇన్ని ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి. స్ట్రెస్, ఇంట్లో ఎంత టెన్షన్ ఉంది, తర్వాత నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇంకోటిలో బాగాలేదు, ఇన్ని రకాలైనటువంటి ఇవన్నీ వచ్చేస్తా ఉంటాయి. అవన్నిటికీ ముఖ్య కారణం ఎక్కడ ఉంది? కేవలం మనసు. మరి అటువంటి మనసుని నువ్వు టీచ్ చేయలేకపోతే, ఆ మనసు బోధ చేయలేకపోతే నువ్వు ఇంకెవరు టీచ్ చేస్తావు? అందుకనే ఫస్ట్ టీచర్కి కావాల్సింది ఏంటంటే టీచ్ యువర్ సెల్ఫ్. వివేకానంద క్లియర్గా చెప్పారు, టీచ్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ నీ మనసు బోధ చేయి, మనసుకు బోధించుకో, మనసుని నిలబెట్టు. ఎప్పుడైతే నీ మనసును నువ్వు కంట్రోల్గా నిలబెట్టగలిగావో, నువ్వు అన్నిటికీ అతీతంగా ఉండగలిగావో,
అంటే అంత ఋషి అయిపోవాలా టీచర్ అనుకుంటాడు, కాదు. అంత ఋషి కాకపోయినప్పటికీ ఆ స్థితిని నువ్వు కల్పించుకోగలగాలి, ఆ సాధన నువ్వు చేసి ఆ స్థితికి వెళ్ళడానికైనా ప్రయత్నం చేయాలి. కానీ నీ బోధలో, నీ యొక్క బాధ్యతలో ఏదైతే బాధ్యత ఉందో దాని మీద ఎప్పుడైతే ఫోకస్ చేసావో ఇవన్నీ ఆలోచనలు రావు. నాది ఇది బాధ్యత అని చెప్పి తీసుకున్నాను, రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే టీచర్కి రెస్పాన్సిబిలిటీ బాధ్యత అనేటువంటిది వచ్చిందో పిల్లవాడికి బాధ్యత వస్తుంది. టీచర్కి బాధ్యత లేనప్పుడు పిల్లవాడికి బాధ్యత రాదు. ఈ బాధ్యత లేనప్పుడు అంటే బాధ్యతగా చెప్పినట్టే అనిపిస్తుంది, కానీ ఎక్కడో చిన్న లోపం ఉన్నప్పటికి కూడా అది ఆ లోపం అందరిలోనూ కనిపించకూడదు. అందుకని నీ ప్రభావం పిల్లల మీద చాలా ఉన్నది అనేటువంటిది టీచర్కి ఎప్పుడు గుర్తుండాలి. అందుకని చెప్పేసి టీచర్ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనసును అటు ఇటు పోనివ్వకుండా, డిస్టర్బెన్సెస్ లేకుండా, తన మనసును డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవడం, మధ్యలో అటు ఇటు వెళ్ళిపోవడం. మనం చూడండి, మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనసు అటు ఇటు పోతా ఉంది. అదే అలాగే టీచర్ కూడా ఇక్కడేదో పాఠం చెప్తున్నప్పుడు కూడా ఎక్కడో ఇంటర్వ్యూ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి గుర్తొచ్చింది అనుకోండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు చెప్పేదాని మీద ఎప్పుడైతే మీకు ఫోకస్ ఉందో చెప్పేదాని మీద డీప్గా వెళ్తా సబ్జెక్ట్లో వెళ్ళిపోయి చెప్తా ఉంటారు. అలాంటప్పుడు పిల్లవాడికి కూడా చాలా ఫోకస్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దాంట్లో నువ్వు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయావో, నిమగ్నం అయిపోయావో, పిల్లవాడు కూడా దానితో నిమగ్నం అయిపోతాడు. నువ్వు నిమగ్నం కాలేదంటే వాడు నిమగ్నం కాలేడు, నువ్వు పై పై చెప్పుకుంటే వెళ్తున్నావు కాదు. అందుకే నేను డీప్ థింకింగ్, వెరీ గుడ్ క్వశ్చన్. అంటే ఆ డీప్ థింకింగ్ అనేటువంటిది ఇక్కడ మనం చెప్పేటువంటి మానసిక బోధ, మనకి మనసును ఒకచోట పెట్టడం అన్నాం కదా, ఆ మనసు అది ఒకే దాని మీద డీపర్గా వెళ్ళిపోతుంది. అంటే ఒకే ఆలోచన మన వినేటప్పుడు చెప్పేదానికంటే ఇంకా ఎక్స్టెండ్ అయ్యి లోపల ఆలోచన అంతా ఉంటుంది. మనం వినేటప్పుడు స్టూడెంట్ మనసు మళ్ళా మీరు చెప్పేదాని మీద, టీచర్ చెప్పేదాని మీద మనసు ఆలోచిస్తూ ఉంటారు. ఇది మరి కోరిలేట్ చేస్తుంది, ఇది అలా కోరిలేషన్స్ అనమాట. కోరిలేషన్స్ అంటే ఇంతకుముందు కరెక్టే, ఇది ఎట్లా వెళ్తా మనసు, సో దీన్ని ఎట్లా చేయాలి అని చెప్పి నేను ఒక మనసు గురించి చెప్తున్నాడు ఆలోచిస్తూ ఉంటాను. అలాగే ఒక సైన్స్ లెసన్ చెప్పినప్పుడు ఒక ప్రిజం గురించి చెప్పాను, ఆ ప్రిజం గురించి ఈ మనసు ఆలోచిస్తూ ఉంటుంది. టీచర్ చెప్పిందే కాకుండా ఈ మనసు ఏం చేస్తుంది, ది ఇమాజినేషన్, ది పవర్ ఆఫ్ ఇమాజినేషన్. పిల్లలకి ఇంకా ఎక్కువ ఉండదు, మీరు ఒక్క మాట అనగానే వాడు మొత్తం విశ్వం అంతా ఆలోచిస్తాడు. అంత అంత ఇమాజినేటివ్ పవర్ ఉంటుంది అన్నమాట. అది మీరు క్యాచ్ చేసుకోవాలి కదా, ఆ టీచింగ్లో ఉపయోగించుకోవాల్సింది ఇది, ది పవర్ ఆఫ్ ఇమాజినేషన్. ఆ పిల్లవాడికి ఉన్నటువంటి ఇమాజినేషన్ని మీరు ఉపయోగించుకోలేకపోతే టీచింగ్ చేయరు. ఆ ఇమాజినేషన్ ఎలా ఉంటుంది, ఇది చాలా మంచి క్వశ్చన్ జ్యోతి గారు అడిగింది. ఎందుకంటే పర్టికులర్గా మన మనసు ఒక సబ్జెక్ట్ ఒక మాట వినగానే ఆ మాటకి సంబంధించినటువంటి డేటా అంతా కలెక్ట్ చేస్తుంది. అంటే అంతకుముందు మనకు ఆల్రెడీ ఆ మాట మీద అదే వర్డ్ మీద చాలా డేటా స్టోర్ అయి ఉన్నది మన మనసులో, అదంతా మళ్ళీ రిట్రీవ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక కంప్యూటర్లో ఒక వర్డ్ టైప్ చేయగానే అది ఎట్లయితే డేటా రిట్రీవ్ చేస్తుందో, గూగుల్లో టైప్ చేయగానే ఎట్లయితే ఈ డేటా రిట్రీవ్ చేస్తుందో, అట్లా మన మనసు కూడా ఈ మనసు నుంచి అంతకుముందు ఉన్నటువంటి డేటా అంతనే రిట్రీవ్ చేసుకుంటుంది, తీసుకుంటుంది, పైకి తీసుకుంటుంది. ఆ డేటా తీసుకోవడమే ఈ యొక్క ఆలోచన, దాని నుంచి ఇంకా ఎక్స్ట్రా పొల్యూషన్ ఇంకా అయిపోతా ఉంది అక్కడికి పోతుంది. కానీ అది ఏం చేస్తుంది, ఆ మనసు ఏం చేస్తుంది, ఆ వర్డ్ మీద అంతకుముందు ఉన్న డేటా అంతకుముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకా పిల్లవాడికి ఏంటి, అంత డేటా ఎక్కువ లేదు, అంతకుముందు అంత ఎక్కువ కలెక్ట్ చేయలేదు, కానీ దీని మీద ఇమాజినేషన్ వెళ్తూ ఉంది. ఇమాజినేషన్ ఊహ చాలా ఎక్కువ దూరం వెళ్ళిపోతుంది, వాళ్ళు ఏదో ఊహలో అట్లా చాలా దూరంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఇమాజినేషన్ తోటి క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. అందుకని ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు ఇన్స్పిరేషన్ ఇస్తాం, రెండవది ఇన్నోవేషన్. అందుకే మీరు చూసారు కదా మన సీక్వెన్స్ ఎలా ఉంది, ఇన్స్పిరేషన్, ఇన్నోవేషన్ అండ్ ఇంటిగ్రేషన్. మనం చేయాల్సింది ఇవన్నీ ఈ బిట్స్ అండ్ పీసెస్ అన్నింటిని కనెక్ట్ చేసి, అంటే వాళ్ళ యొక్క ఇమాజినేషన్ని అన్ని కనెక్ట్ చేసి, ఈ యొక్క సబ్జెక్ట్ని కనెక్ట్ చేసి ఇంటిగ్రేట్ చేస్తున్నాం.
ఇంటిగ్రేట్ ఈ సబ్జెక్ట్ని ఇంటిగ్రేట్ చేయాలనుకోండి, కోరిలేషనే లేదు అక్కడ తెలిసిన దానికి, దీనికి కోరిలేషన్ లేదు కాబట్టి సబ్జెక్ట్ మనసులోకి వెళ్ళదు పిల్లవాడికి. అందుకని మనం టీచింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి, ఈ సీక్వెన్స్ ఇలాగే ఉండాలి. ఫస్ట్ ఇన్స్పిరేషన్ రావాలి, దాని మీద ఒక స్ఫూర్తి రావాలి, ఎస్ నేను తెలుసుకోవాలని తప్పని వచ్చారు, ఎంతూజియాజం డెవలప్ అయిపోవాలి. డెవలప్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా వాడికి ఒక ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి, నాకు ఇది కరెక్ట్, నేను ఇలా చేయగలను, ఇలా సాల్వ్ చేస్తాను అని చెప్పి ఒక ప్రాబ్లం ఇస్తే చాలు, ఆ ప్రాబ్లం మీద రకరకాలుగా ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే వీరికి స్ఫూర్తి వచ్చేసింది, నేను చేయాలనే తప్పన వచ్చింది, నాకు పోటీ తత్వం వచ్చింది. ఇప్పుడు రన్నింగ్ కాంపిటీషన్ పెట్టాను, ఏమైంది రన్నింగ్ కాంపిటీషన్లో వాళ్ళందరికీ చేయాలనే తపన ఉంటుంది, నేను ఫస్ట్ చేయాలి అని చెప్పేసి ఆ తపన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాడు దాని మీద ఉంటాడు ఫోకస్డ్గా, ఎస్ నేను పెట్టాలని చెప్పేసి స్పిరిట్తో ఉంటాడు. ఆ స్పిరిట్ ప్రతి సబ్జెక్టులోనూ రావాలి, ప్రతి క్లాస్లోనూ ఉండాలి. అంటే ప్రతి న్యూ సబ్జెక్ట్ కాదు, ఒకే క్లాస్లో మనం రకరకాల విషయాలు చెప్తాం, అన్ని విషయాల మీద కూడా అటువంటి తత్వాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చామో క్లాస్ అయ్యేసరికి పిల్లవాడికి అన్ని ఫోకస్డ్గా వాడి ఇంటికి వెళ్ళి చదవక్కర్ లేకుండా ఒకేసారి గ్రహించగలుగుతాడు. అలా చెప్పే టీచర్ కావాలి, అలా చెప్పగలిగితే కనుక ఎప్పుడైతే సబ్జెక్ట్ నువ్వు చెప్తున్నావో ఇంకా అద్భుతమైనటువంటి పిల్లలు తయారవుతారు. ఇప్పుడు అలా చెప్పేటువంటి టీచర్స్ లేకపోవడానికి కారణం ఏంటి? సాధన లేరు, వాళ్ళ మనసుకి వాళ్ళు బోధన చేయట్లేదు, మనసును కంట్రోల్లో పెట్టలేకపోతా ఉండి ఇవన్నీ మనసు అటు ఇటు పోతా ఉంటే టీచర్ది ఇది లేక అది బేసిక్ లేకపోవడం. అందుకనే ఈ యోగిక్ టెక్నిక్ ఏదైతే ఉందో అది ఫాలో అవుతూ చక్కటి కాన్సన్ట్రేషన్ తెచ్చుకుంటూ మనసుని చాలా పవర్ఫుల్గా తయారు చేసుకోవాలి. ఆ ఫస్ట్ చెప్పిన యోగిక్ టెక్నికే వివేకానంద చెప్పినట్టు టీచ్ యువర్ సెల్ఫ్.